బైక్ తాటి చెట్టు నుండి కొన్న ప్రమాదంలో తండ్రి కొడుకులు మృత్యువాత పడిన సంఘటన మంగళవారం నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ చిట్టమూరు మండలం ఆలేటిపాడు గ్రామం బయ్యవారి కండ్రికి వద్ద చోటు చేసుకుంది. ఆలేటిపాడు గ్రామానికి చెందిన బొరతోట మల్లిబాబు తన కుమారుడిని వెంటబెట్టుకుని చికెన్ తీసుకువచ్చేందుకు బైక్లో కొత్తగుంట గ్రామానికి వెళ్లాడు. అనంతరం అతను పూర్తిగా మద్యం సేవించాడు. తిరుగు ప్రయాణంలో బయ్యవారి కండ్రిగ మలుపు వద్ద బైక్ అదుపు తప్పి తాటి చెట్టుకు ఢీకొన్నాడు. దీంతో మల్లిబాబు తాటి చెట్టు పక్కనే కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే బైక్ వెనుక కూర్చున్న మల్లిబాబు కుమారుడు బొరతోట సుబ్రహ్మణ్యం పక్కనే ఉన్న పొలాల్లో ఎగిరి పడిపోయాడు. దీంతో పొలాల్లోని బురదలో కూరుకుపోయాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో సుబ్రహ్మణ్యం కూడా ఊపిరాడక ప్రాణాలు విడిచాడు. చిట్టమూరు ఎస్ఐ కిషోర్బాబు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి కొడుకుల మృతితో ఆలేటిపాడు గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.